ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఒకటి రెండు కాదు, ఏకంగా 112 ఎన్కౌంటర్లు చేశాడు. కానీ ఒకే ఒక్క కేసులో మాత్రం సీన్ రివర్స్ అయి అదే ఎన్కౌంటర్ కేసులో కటకటాల పాలయ్యాడు. మాఫియా డాన్ ఛోటా రాజన్ అనుచరుడి ఎన్కౌంటర్ కేసులో మాజీ పోలీస్ అధికారి ప్రదీప్ శర్మకి జీవిత ఖైదు విధించింది బాంబే హైకోర్టు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ నిర్ధారించింది. ముంబైలో గ్యాంగ్స్టర్ల గుండెల్లో నిద్రపోయి వారిని ఉరుకులు పరుగులు పెట్టించిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ప్రదీప్ సూర్యవంశీ శర్మ, ఆయన 112 మంది కరడుగట్టిన నేరస్తుల్ని వివిధ ఎన్కౌంటర్లలో అంతమొందించాడని చెబుతుంటారు. 1983 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ప్రదీప్ శర్మ ముంబైలో జరిగిన ఎన్నో ఎన్కౌంటర్లలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. దావూద్ గ్యాంగ్ పేరుని వినిపించకుండా చేయడంలోనూ, రామ్ నారాయణ్ అలియాస్ లఖన్ భయ్యా ఎన్కౌంటర్లోనూ ప్రదీప్ దే కీలక పాత్ర. ఈయన జీవితం ఆధారంగా అబ్ తక్ చెప్పన్ పేరుతో సినిమా నిర్మించారు. అయితే 2006లో ఛోటా రాజన్ ముఠా సభ్యుడైన రామ్ నారాయణ్ గుప్తాని ఎన్కౌంటర్ చేశారు. ఈ కేసులో ప్రదీప్ శర్మతో పాటు మరో 13 మంది అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అందులో 12 మంది పోలీసులు, బయటి వ్యక్తి ఒకరు ఉన్నారు. అయితే గతంలో ఈ కేసులో ప్రదీప్ శర్మని ట్రయల్ కోర్టు నిర్దోషిగా పేర్కొనగా అతడి నిర్దోషిత్వాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలని పరిగణలోకి తీసుకుని అతడు దోషి అని నిర్ధారించింది. ప్రదీప్ శర్మ గతంలో ముఖేష్ అంబానీ నివాసం ఆంటిల్యా ఎదుట పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులో కూడా మన్సుఖ్ హిరేన్ హత్య కేసులోనూ నిందితుడిగా ఉన్నారు.